సార్ నక్సలైట్లు హత్యలు చేస్తారని వింటూ ఉంటాం కదా సార్, అంటే వీళ్ళు అసలు ఎలా హత్యలు చేస్తారు, వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుంది, దాని గురించి చెప్పండి సార్. యా అంటే నేను దాంట్లో 5 ఏళ్ళు పనిచేశాను కాబట్టి చాలా వరకు కొంత నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఉన్న వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. రెండోది జంగ్ అని ఒక పత్రిక వస్తుంది, అది ఇన్సైడ్ నక్సలైట్లకి మాత్రమే అందుతుంది అన్నమాట. జంగ్ అంటే యుద్ధము, జంగ్ అనేది మిలిటరీ పత్రిక అనమాట. యాక్చువల్గా నక్సలైట్ అనేది ఒక పార్టీ, అది పొలిటికల్ పార్టీ. ఇప్పుడు దాని పేరు సిపిఐఎంఎల్ మావోయిస్ట్. ఇది సెంట్రల్ కమిటీ ఉంటుంది, ఈ సెంట్రల్ కమిటీ దగ్గర సెంట్రల్ మిలిటరీ కమిషన్ అని కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ మిలిటరీ కమిషన్ ఏం చేస్తుందంటే మొత్తము పార్టీలో కంప్లీట్ క్యాడర్కి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం, ఫైరింగ్ ఎలా చేయాలి, వెపన్ రిపేరింగ్ ఎలా ఉంటుంది, తర్వాత గ్రెనేడ్స్, షార్ట్ గన్స్ వీటిని ఎలా తయారు చేయాలి సొంతంగా, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుంది. అట్లాగే ఎవరినైనా యాక్షన్స్ అంటారు, యాక్షన్స్ అంటే చంపడం కావచ్చు, అటాక్స్ కావచ్చు, ఇట్లాంటి విషయాలు ఎలా చేయాలి, ఆర్గనైజేషన్ ఏంటి, మెథడ్స్ ఎలా ఉండాలి, టీమ్స్ ఎలా ఫామ్ అవ్వాలి, వెపన్స్ ఎలాంటివి ఉండాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తుంది ఈ సంస్థ. సో వాళ్ళది ఏంటంటే నక్సలైట్ హత్యలు అనే మన టాపిక్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అనేక హత్యలు కూడా చేశారు. అది కేవలం పోలీసుల మీద కాకుండా ఇన్ఫార్మర్ల మీద కూడా. ఇన్ఫార్మర్లు అంటే వీళ్ళు రహస్యంగా ఉంటారు కాబట్టి నక్సలైట్లు, వీళ్ళ సమాచారాన్ని పోలీసులకు అందజేస్తారు, వాళ్ళని ఇన్ఫార్మెంట్స్ అంటారు. సో ఈ ఇన్ఫార్మెంట్స్ని కూడా వీళ్ళు చంపుతారు, ఎందుకంటే వాళ్ళు బతుకుంటే వీళ్ళు చనిపోతారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల. 2-3 సార్లు హెచ్చరిస్తారు, వాళ్ళ మార్చుకోకపోతే ఫైనల్గా వాళ్ళని చంపేస్తారు. అట్లాగే గ్రామాల్లో భూస్వాములు కావచ్చు, లేదా ధనిక రైతులు కావచ్చు, లేదా పెద్ద కాంట్రాక్టర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ప్రజల మీద నిరంతరం ఒక దాని ఏమంటారు నిర్బంధాన్ని ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి ప్రజలను అణచివేయడం, కొట్టడం, ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని కూడా హెచ్చరిస్తారు, పోస్టులు వేస్తారు, అవన్నీ చేస్తారు. ఫైనల్గా వాళ్ళని వినకపోతే వాళ్ళని కూడా చంపుతారు. ఇది బేసిక్గా. అట్లాగే దీంట్లో 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో హత్యలు ఎలా చేస్తారు, అర్బన్ ప్రాంతాల్లో హత్యలు చేయాలి. ఎందుకంటే 2 వేరు వేరు అనమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే జనరల్గా అది అక్కడ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇన్ఫార్మెంట్స్ లాంటి వాళ్ళకి పెద్ద సెక్యూరిటీ ఉండదు, వాళ్ళని దళమే వెళ్ళి వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళి కూడా అతను పట్టుకొని చంపేస్తారు, అది ఈజీ వాళ్ళకి, పెద్ద కష్టం కాదు. లేదా లోకల్గా వాళ్ళకి లోకల్ మిలిటెంట్స్ అని ఉంటారు కొంతమంది, అంటే ప్రతి గ్రామంలో కూడా వీళ్ళు తిరిగే ఒక దళము 60 కిలోమీటర్ల రేడియస్లో తిరుగుతుంది. ఈ 60 కిలోమీటర్లో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో కూడా వీళ్ళకి పరిచయాలు ఉంటాయి. కొన్ని గ్రామాలు వీళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ నుంచి మిలిటెంట్స్ కొంతమంది వస్తారు, వాళ్ళు రెగ్యులర్గా దళంలో ఉండరు, పర్టికులర్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుంటారు, మొబిలైజ్ చేస్తారు వాళ్ళు. అలా మొబిలైజ్ చేసుకెళ్ళి ఓపెన్గానే చంపుతారు గ్రామాల్లో, ఎందుకంటే వాళ్ళ అక్కడ ఎదురు అనేది వాళ్ళకి ఉండదు పెద్దగా, ఎదురు వీళ్ళకి ఎదురు తిరిగే శక్తులు ఎవరు ఉండరు, పోలీసులు కూడా అక్కడ ఉండరు కాబట్టి గ్రామాల్లో. సో వీళ్ళు ధైర్యంగానే ఓపెన్గానే చంపుతారు గ్రామాల్లో. అట్లా కాకుండా గ్రామాల్లో ఇందాక చెప్పిన రిచ్ పర్సన్స్ కావచ్చు, భూస్వాములు కావచ్చు, అక్కడ పెద్ద కాంట్రాక్టులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు గ్రామాల్లో ఉన్నా కూడా వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళకి కొంత సేఫ్టీ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళని వాళ్ళ ఇంట్లో చంపాలా, లేకపోతే బయటకు వచ్చినప్పుడు, అంటే ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు చంపాలా అనే ప్లానింగ్ ఉంటుంది. దీన్ని కొంత ప్లాన్ చేసుకుంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఇన్ఫార్మర్ని అయితే ఈజీగా వెళ్ళి చంపేస్తారు, కానీ దీనికి కొంత ప్లానింగ్ ఉంటుంది. అంటే ఎక్కడ చేయాలి, ఏం ఎలా చేయాలి, అతన్ని మొత్తం స్టడీ చేస్తారు, అతనికి ఎంతమంది గన్మెన్ ఉన్నారు, అతని చుట్టూ ఎవరెవరు ఉంటారు, ఇవంతా కూడా దీన్ని రెక్కీ అంటారు మామూలుగా, రెక్కీ చేస్తారు. రెక్కీ చేసిన తర్వాత స్పాట్ డిసైడ్ చేసుకుంటారు ఎక్కడ చంపాలి అని, అట్లాగే టైం కూడా డిసైడ్ చేసుకుంటారు. అతను రెగ్యులర్గా ఒక రూట్లో వెళ్తున్నాడు అనుకో, వాళ్ళకి ముందుగానే ఒక మనిషిని వాళ్ళతో ఆ టీంలో పెట్టేస్తారు, అతను ఫాలో అవుతాడు, ఫాలో అయ్యి అతను ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంతకుముందు అయితే ఇటువంటి ఇన్ఫార్మ్ చేయడం కష్టంగా ఉండేది,
గతంలో ఫోన్లు లేనప్పుడు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి అతను ఈజీగా ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇన్ఫార్మ్ చేసినాక వీళ్ళు అక్కడ స్పాట్లో కాపు కాసి సడన్గా అటాక్ చేస్తారు. సో క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బాంబులు వాడడం అట్లాంటివి చేస్తారు భయభ్రాంతం చేయడానికి. ఇది గ్రామాల్లో చేసే పని. సిటీలో కొద్దిగా డిఫికల్ట్ అనమాట. అర్బన్ కంబ్యాట్ అంటారు దీన్ని. అర్బన్ కంబ్యాట్లో నక్సలైట్లకి ఎక్కువ ట్రైనింగ్ లేదు, ఎందుకంటే నక్సలైట్ల పోరాటం అంతా కూడా గ్రామాల్లోనే కేంద్రీకృతం అయింది. అర్బన్లో చాలా తక్కువ అనమాట. కానీ వీళ్ళకి ఒక్కొక్కసారి అర్బన్లో కూడా చంపాల్సి వస్తుంది. అంటే అర్బన్లో ఎలాంటి వాళ్ళని అంటే గ్రామాల్లో వీళ్ళకి దౌర్జన్యాలు చేసేవాళ్ళు కొంతమంది అర్బన్లో నివసిస్తుంటారు. వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఎప్పుడైనా వెళ్ళి గ్రామాల్లో దౌర్జన్యాలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంటారు. అటువంటి వాళ్ళని చంపాల్సి రావచ్చు. లేదా ఇక్కడ ట్రేడ్ కార్మికులలో వీళ్ళు వర్క్ చేస్తుంటారు, కొంత వీళ్ళ యూనియన్స్ ఉంటాయి. అటువంటిప్పుడు కార్మిక నాయకుల్లో, ప్రతిపక్షంగా ఉన్న కార్మిక నాయకుల్లో వీళ్ళ కార్మికుల మీద దాడులు చేసేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చంపాల్సి రావచ్చు. సో సిటీలో చంపడం, సిటీలో హత్య ఎలా ప్లాన్ చేస్తారంటే, ముందు సిటీలో ఒక స్క్వాడ్ని ఫామ్ చేస్తారు వీళ్ళు. బెస్ట్ ఒక 5-6 దళాల్లో నుంచి బెస్ట్ పర్సన్స్ని తీసుకొని ఒక స్క్వాడ్ని ఫామ్ చేస్తారు. సిటీలో వీళ్ళకి ఉన్న సర్కిల్లో నుంచి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసేవాడిని పట్టుకుంటారు. లాజిస్టిక్స్ అంటే వీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 5 మంది దళం వచ్చింది, ఒక వ్యక్తిని చంపాలి, ఈ అమీర్పేటలో ఉంటాడు అతను అనుకున్నాం. సో వీళ్ళు ఏం చేయాలంటే, 5 మంది ఒక షెల్టర్ కావాలి వీళ్ళు. సో ఒక రూమ్ ఎక్కడో తీసుకోవాలి. జనరల్గా వీళ్ళు యూత్ కాబట్టి స్టూడెంట్స్ అని చెప్పి బ్యాచిలర్స్ ఉన్న చోట తీసుకుంటారు. తీసుకొని వీళ్ళకి ఒకవేళ ఇంతకుముందు అయితే ఒక పంపు స్టవ్ ఇలాంటివి అంత చిన్న సెటప్ పెట్టుకునేవాళ్ళు, బియ్యం అవన్నీ తెచ్చుకునేవాళ్ళు. పెట్టుకుని ఒక వ్యక్తిని మాత్రం ఆ ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీస్ దగ్గర కావచ్చు, చంపాలనుకున్న టార్గెట్ అనుకుందాం, టార్గెట్ దగ్గర పెట్టేస్తారు. వీళ్ళందరూ రెడీగా 24 అవర్స్ టక్కన ఇన్ఫర్మేషన్ రాగానే పోయే విధంగా రెడీగా ఉంటారు టీం. ఈ టీంలో 2 రకాలు ఉంటాయి టీం ఫార్మేషన్. టీంకంతా కూడా ఒక లీడర్ ఉంటాడు. దీన్ని మిలిటరీ డిసిప్లిన్ ఉంటుంది. అక్కడ స్పాట్లో టీం లీడర్ ఏం చెప్తే అది చేయాలి. అతను చెప్పింది నీకు నచ్చినా నచ్చకపోయినా, దానివల్ల ఇబ్బందులు వస్తాయని నువ్వు భయపడినా, టీం లీడర్ చెప్పిన దాన్ని 100% చేసేయాలి. విమర్శ ఏదైనా ఉంటే మళ్ళీ పెట్టాలి. అక్కడ స్పాట్లో డిస్కషన్ పెట్టకూడదు. టీం లీడర్ ఫైర్ అంటే ఫైర్ చేసేయాలి. అంత డిసిప్లిన్ ఉండాలి. రెండోది, ఈ టీము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అసాల్ట్ టీం, 2 డిఫెన్స్ టీం. అసాల్ట్ టీం అంటే 5 మంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అందులో 3 అసాల్ట్ టీం అనుకున్నాం. అసాల్ట్ టీం అంటే టార్గెట్ని చంపే టీం, ఫైరింగ్ కానీ లేకపోతే కత్తితో కానీ దాన్ని అసాల్ట్ టీం అంటారు. డిఫెన్స్ టీం అంటే ఈ అసాల్ట్ టీంని రక్షించేస్తారు వీళ్ళు, వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడకుండా. సో వెపన్స్ కూడా ఎలా ఉంటాయంటే, అసాల్ట్ టీం దగ్గర స్మాల్ వెపన్స్ ఉంటాయి, స్మాల్ గన్స్, స్మాల్ కత్తులు అవి ఉంటాయి. డిఫెన్స్ టీం దగ్గర బాంబులు ఉంటాయి, తర్వాత కొద్దిగా సౌండ్ చేసే గన్స్ ఉంటాయి, షార్ట్ గన్స్ అంటారు, తపంచ అంటారు, అవి ఉంటాయన్నమాట. ఎందుకంటే జనాల్ని భయభ్రాంతం చేయాలి. ఎక్కువ మంది జనం ఉన్న చోట చంపాల్సి వస్తుంది, సిటీలు కాబట్టి, నగరాలు కాబట్టి. అందువల్ల చేయాలంటే ఒక బాంబు వేసాం కాదు, పెద్ద శబ్దంతో ఫైరు సౌండ్ వస్తుంది కాబట్టి భయపడి పారిపోతారు. సో డిఫెన్స్ టీమ్ ఆ పని చేస్తుంటుంది. ఈ అసాల్ట్ టీంకి ఏంది, ప్రజలు ఉన్నారా మన మీద దాడి జరుగుతుంది, ఆ భయం ఉండదు, డిఫెన్స్ టీం చూసుకుంటుంది కాబట్టి. వాళ్ళు కూల్గా వాడిని ఎలా చంపాలనేది ఆలోచన, ఇంత సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. అట్లాగే హత్య చేయక ముందే రిట్రీట్ కూడా ప్లాన్ చేసుకుంటారు. అంటే హత్య చేసిన తర్వాత ఏ మార్గంలో ఎక్కడికి వెళ్ళాలి. జనరల్గా నగరాల్లో హత్య చేస్తే కనీసం ఒక 20-30 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోవాలనేది ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రూట్ అంతా కూడా నడిచి చూసుకొని వస్తారు. ఒకసారి ఆ రూట్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వాటర్ సోర్స్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వస్తారు. అంటే మెటికులస్ ప్లానింగ్ ఉంటుంది అనమాట. చాలా ప్లాన్ చేసి చేస్తారు వీళ్ళు, వెరీ వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది సిటీలో. అంత చేస్తే కానీ వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కలర్ అనమాట. సో జనరల్గా ఏంటంటే వెరీ వెల్ ఆర్గనైజ్డ్. అట్లాగే టీంలో ఏంటంటే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఒక వ్యక్తి దగ్గర పెట్టేస్తారు. వీళ్ళకి ఏమన్నా గాయాలు అవ్వచ్చు, బాంబు వేసినప్పుడు వీళ్ళకే తగలొచ్చు. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్టు, తర్వాత కొన్ని బిస్కెట్లు, నిమ్మకాయ, అంటే దాహం వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ఇక్కడ ఈ హత్య చేసేటప్పుడు వీళ్ళకే కొంతమందికి ఇబ్బంది పడిపోతారు, టెన్షన్ వచ్చేస్తుంది. అది బాగా ప్రాక్టీస్ ఉండేవాళ్ళకి తప్ప
టెన్షన్ వచ్చేసి వీళ్ళు గసబోసుకోవడం అలాంటిది ఉంటుంది. అటువంటప్పుడు ఒక నిమ్మకాయ పిండి ఆ రెండు బిస్కెట్ ఇచ్చి తినిపిస్తారు కొద్ది దూరం పోయి సేఫ్ ప్లేస్కి వెళ్ళినాక. సో ఇటువంటి దానికోసం ఒక కిట్ ఉంటుంది. తర్వాత వీళ్ళల్లోనే ఒక పర్సన్కి క్లీనింగ్ అప్పగిస్తారు. ఇక్కడేమన్నా మన వస్తువులు పడిపోవడం కానీ ఏమన్నా జరిగిందా దాన్ని క్లీనింగ్ ద క్రైమ్ సీన్ అన్నమాట. అది కూడా ఉంటుంది, అది నీ కంట్రోల్లో ఉన్నప్పుడు. సో ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్. అట్లాగే హత్య చేయగానే పరిగెత్తకూడదు అనేది ఒక రూల్ ఉంటుంది. అంటే పరిగెత్తే ఏమవుతుందంటే జనం పరిగెత్తే వాడిని ఎవడైనా చేజ్ చేస్తాడు, ధైర్యంగా నిలబడితే భయపడతాడు, అందుకని అది ఒక రూల్ అన్నమాట. సో నక్సలైట్లు హత్య చేసినాక పరిగెత్తారు, కూల్గా నిలబడతారు, ఎవరన్నా చూస్తారు అంచనా వేసుకొని అది కూడా ముందే ఫార్మేటింగ్ ద లైన్ అంటారు. ఫార్మేషన్లోనే వెళ్ళాలి, అంటే ఫస్ట్ ఎవరు ఉండాలి, సెకండ్ పొజిషన్ ఏందనేది కూడా ముందు ప్లాన్ చేసుకుంటారు. దాన్ని లైన్ ఫార్మేషన్ అంటారు. ఆ లైన్ ఫార్మేషన్లోనే వెళ్ళాలి. ఎప్పుడైనా కూడా కమాండర్ అనేవాడు రెండో ప్లేస్లో మూడో ప్లేస్లో ఉంటాడు, ఎందుకంటే కమాండర్ బతుకుండడం ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో అందుకని పైలట్ ఒకరిని పెడతారు, ఆ పైలట్కి రూట్ వచ్చి ఉండాలి ముందుగా. సో ఆ పైలట్ని ఫస్ట్ పెడతారు, దాని తర్వాత డిప్యూటీ కమాండర్ ఉంటే డిప్యూటీ కమాండర్, కమాండర్, అలా ఉంటుంది దళ ఫార్మేషన్ అనమాట. సో ఈ ఫార్మేషన్లోనే వెళ్ళాలి మ్యాక్సిమం. అంటే ఇది ఒక్కోసారి సాధ్యం కాదనుకోండి, గందరగోళంలో అటెండ్ అట్లా వెళ్ళొచ్చు, కానీ కొంత దూరం పోయినా కన్నా లైన్ ఫార్మేషన్లో ప్లానింగ్ అలా ఉంటుంది అనమాట. అంటే ప్లానింగ్ ఒకటి, థియరీ అనుకోండి ఇది, ఎగ్జిక్యూషన్లో అటు ఇటు ఉండొచ్చు, కానీ ప్లానింగ్ అయితే ఇంత పక్కడ్బందీగా ప్లాన్ చేస్తారు. అందుకనే మనకి చాలాసార్లు ఏంటంటే చాలా మెటిక్యులస్గా హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి దీంట్లో చాలా కామెడీలు కూడా జరుగుతాయి, ఎందుకంటే ఈ ఒక్కొక్కసారి టీంకి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక పెద్ద రాజకీయ నాయకుడిని చంపాలనుకున్నారు, ఒక కారు అక్కడి నుంచి కారులో వెళ్ళాలనుకున్నారు, అది మెయిన్ టౌన్లో నడిచిపోలేరు, కార్ని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఏమైంది, వీళ్ళు చంపేసి బయటకు వచ్చిన కారులో ఎక్కినాక కారు ఫెయిల్ అయింది. కారు ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి, అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఇది. ఎప్పుడైనా కూడా ప్లాన్ బి ఉండాలి. ఒక కారు ఫెయిల్ అయితే ఏందనేది వీళ్ళకు ఉండాలి మామూలుగా అయితే. అది లేదు, లేకపోవడంసరికి ఏం చేశారు వీళ్ళు, ఒక బయటకు వచ్చేసి ఏదైనా వెహికల్ ఆపుదాం అనుకున్నారు, ఒక పెళ్లి వెహికల్ వచ్చింది, దాన్ని గన్ పెట్టి వాళ్ళని ఆపారు. వాళ్ళకి ఎలా రెస్పాండ్ కావాలో తెలియక పెళ్లి వాళ్ళు గట్టిగా కేకలేశారు. దాంట్లో అందరికీ తెలిసిపోయింది, లోకల్గా ఉన్న దాని ట్రాఫిక్ కానిస్టేబుల్ వీళ్ళందరూ వచ్చేసారు. దాంతో వీళ్ళు పారిపోవడానికి ఇబ్బంది అయిపోయి విడిపోయి ఎవరి పాటికి వాళ్ళు పారిపోయారు, చివరికి అందరూ దొరికిపోయారు. సో ఇలా కూడా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఒక్కొక్కరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైళ్ళల్లో ఉండాల్సి వచ్చింది. అందులో ఒక అతనికి బుల్లెట్ తగిలి అతను ఆ రోజంతా చాలా ఇబ్బందులు పడ్డాడు. సో ఇటువంటివి కూడా ఉంటాయి ఇన్ఎక్స్పీరియన్స్డ్ వల్ల. సో ప్లానింగ్ పక్కా ఉంటే పక్కా జరుగుతుంది, ప్లానింగ్ పక్కా లేనప్పుడు ఇటువంటి చాలాసార్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యాక్షన్ అన్నీ కూడా ఆ జంగు పత్రికలో డీటెయిల్గా రాస్తారు దాని నుంచి నేర్చుకోవడానికి. సో ఎట్లా జరిగింది, ఈ లోపాలు ఏంటి, మనం చేసినప్పుడు ఏమేమి లోపాలు జరిగాయి, ఇవన్నీ కూడా సమీక్షిస్తారు. ఒక్కోసారి విత్ మ్యాప్స్ గ్రాఫ్స్ అంతా కూడా ఉంటాయి, ఏ ప్లేస్లో చేశారు, ఎంత దూరం ఉంది, ఇవన్నీ కూడా దాంట్లో చాలా డీటెయిల్గా ఉంటుంది ఆ పత్రికలో. సో అంటే నేను ఇది చెప్తే చాలాసేపు అవర్స్ కూడా అవుతుంది, బ్రీఫ్గా ఇది వెరీ ప్లానింగ్ ఉంటుంది. గ్రామాల్లో చేసే పద్ధతి అర్బన్లో చేసే పద్ధతికి తేడా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్, నమస్తే.